హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది సో ఈరోజు మనం ఆ కంటెస్టెంట్స్ ఒక ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుకుందాం మీ అందరికీ ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను అదేంటంటే నేను లాంచ్ ఎపిసోడ్ చూడలేదు సో ఈ కాంటెంట్ అంతా ఫస్ట్ డే యొక్క ఫుటేజ్ బేస్ చేసుకొని ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే అభయ్ ప్రేరణ విష్ణుప్రియ పృథ్వీ ఆదిత్య ఓం అండ్ నబీల్ పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదనే చెప్పాలి మేబీ ఛానల్ వాళ్ళకి పెద్ద స్క్రీన్ టైం ఇవ్వలేదు అండ్ వీళ్ళు కూడా స్క్రీన్ టైం ఇచ్చే అంత కాంటెంట్ ఇవ్వలేదేమో అని అనుకుంటున్నాను కిరాక్ సీత అక్కడక్కడ కాస్త యాక్టివ్గానే కనపడింది సో ఇక చూస్తుంటే కనుక ఫ్యూచర్లో తను కొంచెం మంచిగా అవాయిడ్ చేసి కొంచెం యాక్టివ్ కాంటెంట్ ఇచ్చేటట్టే అనిపిస్తుంది బేబక్ గురించి అయితే నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఆమె ఎంతసేపటికి నేను అందరితో మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి గొడవలు లేకుండానే ఉద్దేశంతో వెళ్తున్నట్టు అనిపిస్తుంది సో అది 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 చెడ్డదాన్ని కాదు సో అలా వెళ్తుంది సోనియాతో ఆ కిచెన్లో ప్రెషర్ కుక్కర్ విషయంలో ఆమె బాగా డీల్ చేసింది అనిపించింది ఎందుకంటే సోనియా ఎంతసేపటికే గొడవ చేసేదో కాంటెంట్ చేద్దామనే ఉద్దేశంలో ఉంది ఈమె దాన్ని ఎంకరేజ్ చేయకుండా క్వైట్గా ఉండటం వల్ల అది కొంచెం సైలెంట్గా అయిపోయింది నాకు ఆ దగ్గర ఒక్కటి నచ్చండి ఏంటంటే ఈ చీప్స్ని సెలెక్ట్ చేసే దగ్గర ఈమెని రిజెక్ట్ చేసినప్పుడు సో బేసిక్గా ఈమె వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు మంచి డిసిషన్ తీసుకున్నారు హ్యాండ్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఏదో చెప్పింది సో ఆమె అలా చెప్పకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే ఇన్స్టెడ్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది సో మీ ఒపీనియన్ని బట్టి మీరు సెలెక్ట్ చేశారు సో ఆయన ఫైన్ విత్ దట్ అని చెప్పు ఉంటే బాగుండేదేమో అంతేగాని అక్కడ కూడా ఏదో వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఏదో చెప్పినట్టు అనిపించింది సో అది కొంచెం నాకు నచ్చలేదు ఇక నయనికా వచ్చేసి ఆమె టాస్క్స్ మేనేజ్ చేసినట్టు ఉంది సో షీ చీఫ్గా సెలెక్ట్ అయ్యింది సో ఇంకా ఫ్యూచర్లో చూడాలి ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ దీనిలో నా బీల్కి వచ్చేదానికి స్క్రీన్ టైం తక్కువే ఉంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం బాగా సెన్సి సెన్సిబుల్గా డీల్ చేశాడు అది కొంచెం నాకు బాగా అనిపించదే పర్టికులర్గా తనని చీఫ్గా సెలెక్ట్ చేయనప్పుడు అంటే మరీ హడావిడిగా గొడవ చేయలేదు ఎందుకంటే బేసిక్గా వచ్చి ఒకటి రోజు రెండు రోజులు అయింది సో ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలిసే ఛాన్స్ లేదు సో ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి ఉన్న లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇతను ఎలిమినేట్ చేశారు చేసినప్పుడు ఇతను దాన్ని పాజిటివ్గా తీసుకొని పెద్ద హడావిడ్ చేయలేదు కాకపోతే ఒక్క దగ్గర మాత్రం మంచిగా క్వశ్చన్ చేశాడు అదేంటంటే నైనిక నబీల్ని ఎందుకు ఎలిమినేట్ చేశాననే రీజన్ వచ్చేసి ఏం చెప్పిందంటే నువ్వు గ్రూప్ మొత్తాన్ని లీడ్ చేసి కమాండ్ చేసి అంత క్యాపబిలిటీ నీ దగ్గర లేదని నేను ఫీల్ అవుతున్నాను అందుకని నేను సెలెక్ట్ చేయలేదు అని చెప్పింది అతనికి దానికి కరెక్ట్గా ఏమన్నాడంటే అంటే మరి నువ్వు చేయగలవు అని నీకు నమ్మకం ఉందా అన్నప్పుడు ఆమె హెసిటేట్ చేసింది అది చాలా మంచి క్వశ్చను సో ఆమె నేను ఐ విల్ ట్రై అన్నప్పుడు ఇతను ఇంకా కొయిట్గా వదిలేసాడు సో అది మాత్రం చాలా బాగా డీల్ చేశాడు అనిపించింది నాకు ఇక నెక్స్ట్ శేఖర్ బాషా దగ్గరికి వెళ్తే అతను ఏంటంటే హౌస్కి ఫన్నీ పర్సన్ లాగా రోల్ తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నాడు అంతసేపటికి ఇక జోకులు వేసి ఏదో జోకులు వేసినా పెద్ద అందరినీ మంచిగా అందరితో ఉందామనే ఉద్దేశంతో ఉన్నట్టు అక్కడతో ఆగిపోకుండా నాకు నచ్చిన విషయం ఏంటంటే బేసిక్గా అతను అవసరమైన దగ్గర కొంచెం వాయిస్ రేస్ చేస్తున్నాడు రేజ్ ఇన్ ద సెన్స్ వాయిస్ చెప్ అంటే క్వశ్చన్ చేస్తున్నాడు బేసిక్గా అవసరమైన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫ్రూట్స్తో ఆడుకున్నప్పుడు సోనియా దాన్ని ఇష్యూ చేసినప్పుడు ఇతను దాన్ని మంచిగా ఆన్సర్ చేసిన అది బాగుంది నెక్స్ట్ ఈ చీఫ్గా అతన్ని సెలెక్ట్ చేయనప్పుడు కూడా ఫస్ట్లో వాళ్ళ రీజనింగ్ విన్నాడు ఓకే అని చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే నీకు బ్యాలెన్స్ లేదు నువ్వు తొందరగా కోపం వచ్చేస్తుంది లేదంటే ఇలా హైపర్ అయిపోతూ ఉంటావు అని అని రీజన్తో తీసేశారు ఫస్ట్ అతను క్వైట్గా ఉన్నాడు కానీ ఈమెని ఈమె పేరేంటి నెక్స్ట్ యష్మి అనే ఆమెని కూడా వాళ్ళు సెలెక్ట్ చేశారు కానీ ఆమె అంటే ఏమో ఇచ్చింది క్లియర్గా ఆమెకి బ్యాలెన్స్ తక్కువ అంటే తొందరగా హైపర్ అవుతుందని ఏమో ఇచ్చినప్పుడు ఇతను కరెక్ట్గా అపాయింట్ పట్టేసుకొని సో నన్ను ఆ రీజన్తో తీసేస్తారు మరి ఈమె అలానే బిహేవ్ చేస్తుంది కదా మరి మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు అని మంచి క్వశ్చన్ అడిగాడు సో అతను కొంచెం బ్యాలెన్స్డ్గానే అంటే ఈక్వల్గా బాగానే చేస్తున్నాడు ప్రస్తుతానికి ఇక ఈ నాగమోని కంట అతను మాత్రం బాగా ప్రిపేర్ అయ్యే వచ్చినట్టున్నాడు షోకి గట్టిగా స్క్రీన్ టైం రావాలంటే ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలని ఇది అన్నీ నీట్గా మంచి ఆలోచిస్తూ వచ్చాడు సో అతనికి ఎపిసోడ్ స్టార్టింగ్ లేదు గొడవ అయినట్టు ఉంది ఆదిత్య ఓంకి అతనికి సో అది నాకు కాంటాక్స్ట్ లేదు సో అది ఒకసారి నేను మళ్ళీ చూడాలి అదే ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి అందరి మీద పడిపోతున్నారు ఆయన మీద అంటే నువ్వు పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అది ఇది అని చెప్పి సో అది నాకు క్లారిటీ లేదు ఒకసారి మళ్ళీ చూడాలి నేను ఆ విషయం కానీ నాకు తెలిసి హౌస్లో కనుక ఫస్ట్ గ్రూప్స్ స్టార్ట్ చేసేది వన్ గంట అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే ఇక నెక్స్ట్ యష్మి గురించి మాట్లాడితే ఆమెకు పెద్ద స్కోప్ ఏం కనపడలేదు నాకు ఇక్కడ అంటే ఆ స్క్రీన్ టైం కానీ కాంటెంట్ పెద్దగా ఏమైనా అనిపించలేదు కానీ ఫైనల్గా చీఫ్ సెలెక్షన్ దగ్గర మాత్రం కాస్త గొడవైనట్టు ఉంది సో ఆమె అక్కడ వాళ్ళు ఆమెని సెలెక్ట్ చేసిన ఎందుకు చేశారనే దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఏమైనా అంటే నన్ను ఎందుకు చేశారు నేను ఈ విషయంలో బాగా పర్ఫామ్ చేశాను ఫర్ ఇన్స్టెన్స్ అని చెప్పుకోకుండా నా పొజిషన్ ఎక్కడ పోతుందో అనే భయమే ఆమెలో నాకు ఎక్కువ కనపడింది ఎందుకంటే ఆమె దానికి ఇచ్చిన ఆన్సర్ ఎంతసేపటికి సంచాలక్ అని వీళ్ళిద్దరికే ఫైనల్ డెసిషన్ ఉంది నిఖిల్ అండ్ ఇంకొకళ్ళ నేను కా నేను ఫైనల్ డెసిషన్ సో వాళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి మీరు క్వైట్గా ఉండాలని అంటుంది కానీ వీళ్ళు నన్ను ఎందుకు చేశారు మిగిలిన వాళ్ళకల్లా నేను ఈ విషయంలో బెటర్ అనే విషయం ఎంతసేపటికి చెప్పట్లేదు సో అది అలా జరిగింది నెక్స్ట్ నిఖిల్ దగ్గరికి వస్తే కనుక అతను ఎంతసేపటికి నేను ఒక లీడర్గా అయిపోదామని ట్రై చేస్తున్నాడు మళ్ళీ ఇంట్లో జరిగే ప్రతి విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి ప్రతి దానిలో నేను ఉండాలి స్క్రీన్లో కనపడాలి ఎక్కువ అనే ఉద్దేశమే కనపడుతుంది నెక్స్ట్ అతను ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే జనాల మీద పెద్ద పెద్ద గడిచేస్తున్నాడు సో పెద్దగా అరవడం వల్ల అందరు రెస్పెక్ట్ చేసేదు నా కమెంట్స్ ఫాలో అవుతారనే ఉద్దేశంలో ఉన్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ మళ్ళీ నాకు మనకంట సిచువేషన్లో కూడా ఒకసారి అదని నేను ఈ ముఖం మీద గుద్దు అని అది అన్నట్టున్నాడు సో నాకు తెలిసి ఈ ఇష్యూ వీకెండ్లో అడ్రస్ చేస్తారని అనుకుంటున్నాను ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది సోనియా అనే గురించి ఈమైతే భయంకరంగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు ఉంది అసలు బిగ్ బాస్ గురించి ఫుల్గా స్టడీ చేసేసి అసలు ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకి స్క్రీన్ టైం ఎక్కువ వస్తుంది ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని బాగా స్టడీ చేసి వచ్చినట్టుంది సో ఇక ప్రతిదానికి కాస్త ఆడావిడి చేస్తూ ఉంది ఎక్కడ కుదిరితే అక్కడ ఇష్యూ చేసేసి కొంచెం కాంటెంట్ క్రియేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ ఇష్యూ కానీ లేదంటే ప్రెషర్ కుక్కర్ ఇష్యూ కానీ అవి అంత హడావుట్ చేయాల్సిన అవసరం లేదేమో అని నేను నాకు అనిపించింది కానీ సో ఆబ్వియస్గా ఛానల్కి కాంటెంట్ కావాలి కాబట్టి సో ఇట్ మేక్ సెన్స్ కానీ ఫైనల్గా ఈ నిఖిల్ అండ్ నైనిక డెసిషన్ని క్వశ్చన్ చేసింది మాత్రం చాలా స్ట్రాంగ్గా చేసింది సో వాళ్ళు తీసుకున్న చాయిస్ తప్పు నువ్వు నబీల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు చీఫ్గా అనేది ఈ దగ్గర మాత్రం కొంచెం బాగా స్ట్రాంగ్గా ఫైట్ చేసింది సో అది బాగానే అనిపించింది సో ఇది ఫైనల్గా నాకు కంటెస్టెంట్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్స్ అందుకంటే వన్ ఇవన్నీ జస్ట్ నా ఒపీనియన్స్ మాత్రమే అండ్ నాకు ఇలా అనిపించింది సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించవచ్చు ఒక్కొక్కరికి ఒక్కళ్ళు నచ్చవచ్చు ఒకళ్ళు నచ్చకపోవచ్చు అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ సో మీకు ఏదన్నా క్వశ్చన్స్ కమెంట్స్ ఉంటే కనుక కింద చాట్లో కమెంట్ చేయండి Thank you. Next episode, video. Uh,